Thank you.
这边软的不大。Hey!
గెంచిన బచ్చార్జులు వెంటనే తగ్గించాలి. గెంచిన బచ్చార్జులు వెంటనే తగ్గించాలి. పెంచిన బద్దరలు వెంటనే పెంచిన బద్దరలు వెంటనే పెంచిన బద్దరలు వెంటనే వెంటనే
బద్దరాలను వెంటనే పెంచిన బద్దరాలను వెంటనే సీఎం 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 వద్దురా నాయన వద్దురా తమ్ముడా వద్దురా తమ్ముడా వద్దురా నాయన సీఎం 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 కల్పించండి. దిస్ ఈస్ కమింగ్ అబౌట్ 5 to 600 crore.
అది సిటీలు ఏదైతే ఉందో అది 1-2 కిలోమీటర్ గా చెప్పారా. కాబట్టి దీన్ని రాష్ట్ర ప్రభుత్వము దీన్ని గ్రహించి ఈ నష్టాన్ని సంస్థ భర్తీ చేసే విధంగా ఇట్స్ నాట్ టోటల్ ఒక 300 కోట్లు ఏదైతే గ్రేటర్ హైదరాబాద్ వెళ్ళి ఆర్టీసీ సంస్థలతో సమకూర్చింది. ప్రావిడెంట్ ఫండ్ నిధి సమకూర్చుకున్నది 500-600 కోట్లు ఏదైతే ఉందో సంస్థ దాన్ని మళ్ళీ చేసి ఇలా కార్మికుడు ఏదైతే ఉందో అత్యవసర పరిస్థితుల్లో వైద్య సదుపాయమే కానీ పెళ్లికి కానీ ఇతరత్ర మేడం తెలుసు పిఎఫ్ సంగతి అమ్మాయి ఇలా పనిచేస్తుంది కదా, ఇలా మహిళా సంఘాలకు ఇవన్నీ సమకూరుస్తారు కదా, ఏమైంది ఆ నిధులు పక్కదారి మళ్లించడంతో ఇలా కార్మికులకు అత్యవసర పరిస్థితుల్లో ఆర్థిక సహాయం పొందే అవకాశం కోల్పోతుంది. ఇవన్నీ దృష్ట్యా ఏదైతే ఉందో కార్మికులు సమ్మెపోయే పరిస్థితి ఏర్పడింది. అదర్వైజ్ కార్మికులు సమ్మె పోవాలని చెప్పిన ఎన్నడూ కూడా భావించదు. కార్మికుడు సమ్మె పోతుందంటే అది చివరి అస్త్రంగా మాత్రమే పోతుంది. ఇప్పుడు సీఎం గారు ఏదైతే ఉన్నదో సరే అల్టిమేట్గా కార్మికుల డిమాండ్ జస్టిఫై చేసి అల్టిమేట్గా సీఎం గారు ఏదైతే ఉందో కార్మికుల డిమాండ్ జస్టిఫై చేసి ప్రతిపక్షాల డిమాండ్ జస్టిఫై చేసి ప్రజాసంఘాల డిమాండ్ జస్టిఫై చేసి చేసి వాస్తవంగా సంస్థకు అనుకూర్చవలసినట్టు 1000 crores నేను ప్రతి సంవత్సరం ఇస్తామని చెప్పారు. ఇలా మొత్తం తెలంగాణ రాష్ట్రం లోపల ప్రతిరోజు 80-90 లక్షల మంది సామాన్య ప్రజానీకం రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలు రవాణా సౌకర్యం ది హైయెస్ట్ సర్వీస్ విఆర్ గెటింగ్. ఇలా ఏక బిగిన అంటే ఎట్ టైం 20 పైసల ఆర్థిక భారము నా మొత్తం నా 40 సంవత్సరాల సుదీర్ఘ ప్రజా జీవితం లోపల ఎప్పుడు చూపిస్తారు చెప్పండి. ఎప్పుడైనా పల్లె వెలుగు గ్రామీణ ప్రాంతానికి సౌకర్యం అనుకుంటుంది పల్లె వెలుగు పెంపు అనేది నామమాత్రం చేస్తారు. ఇప్పుడు 5-6% మించి పల్లె వెలుగు ఛార్జ్ పెంచలేదు. ది ఇంక్రీజ్ ఈజ్ 32% 31.9% ఇంక్రీజ్ 20 రూపాయలు బస్ ఛార్జ్ అని చెప్పండి. ఆర్టీసీ ఆక్యుపెన్సీ 73% సార్ ది హైయెస్ట్ 73% అంటే 50 సీట్ల బస్సులో 73% ఉంటే ఎంతమ్మా 36.5 అవుతుంది. నేను అన్ని లెక్కలు చేసుకుని వచ్చిన మీ దగ్గర ప్రాక్టికల్ చెప్తున్నా దయచేసి అంటే 50 సీట్ల బస్సులో 37 మంది ప్రయాణిస్తే నాట్ ఫుల్ కెపాసిటీ సూర్య గారు కేవలం 37 మంది ప్రయాణిస్తే 20 పైసలు తప్పుడు ఎంత అవుతుంది 37 × 20 పైసలు 20 × 3 6 రూపాయలు 20 × 7 40 రూపాయలు అంటే 7 రూపాయలు 40 పైసలు ప్రతి కిలోమీటర్కి ఎదుగుతున్నదో ఇప్పుడు రవాణా ఛార్జ్ పెరిగి ప్రతి కిలోమీటర్ ఉన్నారు కొన్నదాకా బస్ స్టాండ్ పిచ్చారు కాబట్టి చెప్పండి. డిపో మేనేజర్ నౌకరు చేసారు సార్ ఆర్టీఓ గారు నౌకరు పోయేది ఎత్తుతో డిపో మేనేజర్ నౌకరు చేసారు అంతే గవర్నమెంట్ ఆర్డర్ డ్యూటీ గవర్నర్ నేను వేరే అర్థం లేదు సార్ మీరు కొంత అనుభవం పొంది ఉంటారు కాబట్టి చెప్పట్టు నేను 40 లక్షలు × 7 రూపాయలు 40 పైసలు అయితే తప్ప పొట్టలేరు కంప్యూటర్ అది కూడా మేము తప్ప మాట్లాడుతున్నామా కాదమ్మా నలిపించి 40 మంది పానాలు తీసుకొని 52 రోజుల సమ్మె పర్యవసానము సంస్థకు 252-300 కోట్ల నష్టం సార్ అని చెప్పండి. మన జగిత్యాల డిపో ఏదైతే ఉందో ఇక్కడ మొత్తం రాష్ట్రంలోనే లాభాలు మాట్లాడితే డిపో సార్ జగిత్యాల డిపో అటువంటి జగిత్యాల డిపో కూడా నష్టాలు ముట్టగట్టుకుంది లెక్కలు తీయండి సార్ అంటే అన్నమాట అబద్ధమైనట్టయితే 52 రోజుల సమ్మె పర్యవసానము సంస్థ 252-300 కోట్ల నష్టం మూటగట్టుకుంటారు సీసీ కెమెరా విడాత ఎవడో చేంజ్ చేస్తాడు ఎవరికన్నా రియల్ ఇట్స్ మై సజెషన్ అని తెలియ ఇట్స్ మై సజెషన్ అని తెలియ మీరు అక్కడ పెట్టు సీసీ కెమెరా ఇక్కడ పెట్టు అంటారు అసలు అక్కడ ప్రజాభవన సీసీ కెమెరా లేకుంటే ఎట్లమ్మా నన్ను పెట్టివాడు పెట్టిస్తాను ఒకటి ఇక్కడ విద్యుత్ ఎమ్మెల్సీ లేకుండా మేము సొంతం పెట్టిస్తాను నేను మాకు ఎమ్మెల్సీ విద్యుత్ ఎక్కడ ఉండేవి నేను ఏమంటే కలిసి ఉండే కథ చేసి ఆయన నావిధాల కోపం ఉంటుండే కానీ మొత్తం అందరికి ప్రభావం చూపించాడు ఎంత అయితే సీసీ కెమెరా ఏంటమ్మా రాజ్యం నడిపబడి 4 ఏళ్ళు పెట్టిస్తా 3 ఏళ్ళు తెలంగాణ వచ్చి 3 ఏళ్ళు ప్రజాభవన నడిపిస్తున్నారు ఇక నాటువంటి పిసోడ్ వచ్చి చెప్పేదాకా మీకు ప్రతి సీసీ కెమెరా పెట్టాలి ఆలోచన తప్పలేదు మేము పెట్టిద్దాం అన్నమాట మీరు ఇందులో పెట్టి మేము వద్దామా టేక్ కండిషన్ ఇష్యూలో టేక్ కండిషన్ ఆల్రెడీ ఉండే సార్ రిపేర్ ఆల్రెడీ ఉండే
ఇక్కడ ఎసెన్షియల్ సార్, మా విజ్ఞప్తి రికార్డ్ అయి ఉంటే ఎప్పుడన్నా నాలుగు వారం పది రోజులు అయినాక ఏమే సమయం నుంచి అడిగితే చెప్తారు. లేదు నువ్వే కూడా శివమేంట డెఫినెట్లీ మరి కాదు సార్, మా విజ్ఞప్తి గారు ఇంత ఒర్రీ ఇంతసేపు నా దానికి ఏమో ఏం ఫలితం ఉందో చెప్పుండేది. ప్లీజ్ నేను అసభ్యంగా మాట్లాడలేదు, అగౌరవంగా మాట్లాడలేదు. నాకు ఏదైతే ఉందో సభ్యత ఉన్నది, నాకు సభ్యత ఉన్నది సార్. నేను ఇక్కడ ఏ విధంగా మాట్లాడు అక్కడ మాట్లాడు, బయట ఏం మాట్లాడో అక్కడ మాట్లాడతా. మీ ముందు ఏదైతే ఉందో సభ్యతను మాట్లాడాలి, గౌరవంగా మాట్లాడాలి. అట్లా ఇక్కడ సభ్యత అయితే నేను అది కాలేను కదా సార్. ప్లీజ్ ఇక్కడికి వచ్చి ఛార్జీల పెంపు తగ్గే పంపించే బాధ్యత మీరు చేపట్టండి. ఆర్డియో గారి పంపిస్తాం, రెండు మూడు సార్లు ఇస్తే పంపినట్టు లేదు, అబద్ధం అంటలేదు సార్. నేను దయచేసి నాకు ఎందుకంటే నేను ఐఎమ్ ఆన్సరబుల్ టు ది పీపుల్, ఐఎమ్ ఆన్సరబుల్ టు మై పార్టీ, ఐఎమ్ ఆన్సరబుల్ టు ది పీపుల్, ఐఎమ్ ఆన్సరబుల్ టు ది మై పార్టీ ఆల్సో వాట్ ఐఎమ్ డూయింగ్. నేను మాకు ఒక కాల్ ఇచ్చింది, అమ్మాయి ఏ విధంగా మానవ మృగాలుగా దానికి బలి అయిపోయింది అనేది, అంత అమానవీయ సంఘటన ఇక్కడ ఊహిస్తాను సార్. రియల్లీ అన్ఫార్చునేట్ అండి, సందర్భం కాదు కానీ చెప్పట్టు. నేను దీని గురించి దయచేసి ఏ మరలా బయట పోయి నన్ను మాట్లాడేయకుండా అన్ని రికార్డ్ అయినాయి కదా. నా కాపీ ఇవ్వండి బాబు, అది ఎవరు ఇస్తారు సార్? సార్ ఒక కాపీ సీడీ ప్లీజ్ మేక్ విత్ ఆల్ డీటెయిల్స్. అదేంటి ఆ సీసీటీవీ వాడు జీవో నేను చెప్తే పెడతారా అని చెప్పని ఉండే సార్. నువ్వు కూడా రూల్ అంటే నేను ప్రొజెక్ట్ రూల్ ఇస్ సమ్ పాయింట్స్, నేను ఆ ఉద్దేశంగా నేను అంటున్నా. నేను ఇన్ డీటెయిల్ ఐ మేడ్ అవుట్ సమ్ పాయింట్స్, మోస్ట్ ఆఫ్ ది పాయింట్స్ ఐ మెన్షన్ అంటే బట్ సమ్ పాయింట్స్ మెన్షన్ కాబట్టి నేను చెప్పిన కూడా దాన్ని ఆ ఉద్దేశంగా సీడీ పంపే బెటర్. ప్లీజ్ యాడ్ దట్ సీడీ, దట్ వుడ్ బి బెటర్. థ్యాంక్ యూ. నువ్వు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ పరిరక్షణలో భాగంగా వీళ్ళ సంస్థకు ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి యొక్క నిధులు, అంటే ప్రభుత్వం ప్రకటించేటటువంటి ఒక సంక్షేమ కార్యక్రమాల ఆర్థిక భారాన్ని సంస్థకు భర్తీ చేయటం ఆనవాయి. అట్లాగే హైదరాబాద్ సిటీ బస్ సర్వీసెస్ ఆపరేషన్తో కూడా సంస్థ అదనపు నష్టాన్ని మూటగట్టుకుంటుంది. ఈ నష్టాన్ని ఏదైతుందో మరి భర్తీ చేయవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది అనేటువంటి ఒక భావనతోని ఇదే గౌరవ ముఖ్యమంత్రి గారు 4 సంవత్సరాల క్రితం గ్రేటర్ హైదరాబాద్ నుండి మున్సిపాలిటీ నుండి 300 కోట్లు ప్రతి సంవత్సరం అది భర్తీ చేసే విధంగా చట్టాన్ని రూపొందించదు. అంటే సంక్షేమ కార్యక్రమాల వెసులుబాటు ఏదైతుందో 600 కోట్లు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సంస్థ నష్టం ఏదైతే మూట కట్టుకుంటుందో అదొక 300 కోట్లు అంటే 900 కోట్లు ఏదైతుందో సంస్థకు రావాల్సిన ఇలా ప్రభుత్వం నుండి ఉనగూర్చలేకపోవడంతో నిలిపివేయటంతో ఏదైతున్నదో ఇలా సంస్థ నష్టాల ఊపిలోకి నెట్టబడటం, ఇలా సంస్థలు ప్రైవేట్ పరం చేయాలనే ఒక ఆలోచన ఏదైతే తెరమిది తేవడం జరిగిందో, ఇలా కార్మికుల చెందిన ఒక ప్రావిడెంట్ ఫండ్ వాళ్ళ శ్రమతో ఉనగూర్చుకున్న నిధిని
సంస్థ మళ్లింపు చేయడంతో అత్యవసర పరిస్థితులలో వారికి మరి ఏ విధంగా ఆర్థిక సహాయం పొందే అవకాశం లేకపోవడంతో విధి లేని పరిస్థితుల్లో మరి కార్మికులు సమ్మె పోతే 52 రోజుల సమ్మె దాదాపు ఒక 30-40 మంది కార్మికులు అసలు బాసిండ్రు, ఒక 10 మంది సామాన్య ప్రజానీకం ప్రాణాలు కోల్పోయిండ్రు. సంస్థ ఏదైతుందో ప్రతిరోజు ఒక 5 కోట్ల నష్టాన్ని ముడగట్టుకున్నా కానీ అంటే ఈ 52 రోజులు అంటే దాదాపు 250-300 కరోర్సే నష్టాన్ని ఏదైతుందో ఇవాళ భరించాల్సి వచ్చింది. 52 రోజుల తర్వాత సీఎం గారు ఏదైతుందో మరి జ్ఞానోదయం అయినట్టు వాస్తవాన్ని గ్రహించి ఇవాళ సంస్థకు ప్రభుత్వ పరంగా కల్పించాల్సినటువంటి ఒక ఏదైతే ఆర్థిక వెసులుబాటును కల్పించడానికి ఏదైతే నిర్ణయం తీసుకోవటము, కార్మికులకు సంబంధించిన ఇతర అంశాల పట్ల కూడా ఏదైతుందో మరి నిర్ణయం తీసుకోవడంతో కొంత సామరస్యపూర్వకంగా నిర్ణయం జరిగిందని చెప్పి భావించినప్పటికీ అటువో ఇటువో ఏదైతుందో మళ్ళీ సామాన్య ప్రయాణికులపై ఆర్థికంగా భారం పడే విధంగా 20% ఛార్జీ పెంచడం అనేది మళ్ళీ సుదీర్ఘ 40 సంవత్సరాల ప్రజా జీవితంలో ఇంత పెంపెప్పని దూలే అని చెప్పాను. నేను ఇప్పుడే వివరించిన 20% పెంపు అని చెప్పానంటే దాదాపు ప్రతి నెల 90 కోట్ల రూపాయల భారం పడుతుంది సామాన్య ప్రజానీకంపై. అంటే సంవత్సరానికి దాదాపు 1000 కోట్ల పైచిలకు ఇలా సామాన్య ప్రయాణి ఇవాళ ఆర్థిక బదులు ఎవరు ప్రయాణిస్తారే? బిలో పావర్టీ లైన్ దళితులు, బలహీన వర్గాలు, ఆడబిడ్డలు అని చెప్పంటున్నాను. సామాన్య ప్రయాణికుని సౌకర్యం అనుకూర్చేటటువంటి ఒక ఆర్టీసీ ఇలా సామాన్య ప్రయాణికుల భారం పడేది 20% పెంపు ఏదైతుందో ఇలా మీరేదైతుందో ఇన్ని నిర్ణయాలు తీసుకుంటారని చెప్పి అంటుండే ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో సంక్షేమ కార్యక్రమాల అమలుకు మేము బాగా చేస్తున్నాం చెప్పని భావిస్తున్నారే. అదే మన పొరుగు రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం ఏదైతుందో మనది మిగులు బడ్జెట్గా రాష్ట్రం ఏర్పడితే మన పొరుగు రాష్ట్రం ఏదైతుందో లోటు బడ్జెట్గా రాష్ట్రం రూపుదిద్దుకుందని చెప్పి అంటున్నా. అక్కడ ముఖ్యమంత్రి జగన్ పొలగాడు ఇలా మన సీఎం గారి కొడుకు వయసు అని చెప్పి అంటే కొడుకు వయసు అని చెప్పి అంటున్నా. ఆయన చూసి బుద్ధి తెచ్చుకోకుండా వాడు ఏ విధంగా సంస్థ నడిపిస్తుందని చెప్పి అంటున్నా. సంస్థ కార్మికులకు ఏదైతుందో ప్రభుత్వ ఉద్యోగస్తులకు కల్పించేటటువంటి ఒక వేదపత్యాలు రాయితీలు కల్పించే విధంగా నిర్ణయం కాకతో పాటుగా సామాన్య ప్రయాణికులపై ఏ విధమైన భారం పడకుండా నిర్వహిస్తున్నా అక్కడ చెప్పాడు. ఇక్కడ నీకు నువ్వు గొప్పలుగా చెప్పుకుంటూ సామాన్య ప్రయాణికులపై 1000 కోట్ల ఆర్థిక భారం వేయటాన్ని ఇవాళ సామాన్య ప్రజానీకం, ప్రజా సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో దీన్ని తీవ్రంగా నిరసిస్తున్నాం, గర్హిస్తున్నాం. ఈ పెంచిన బస్ ఛార్జీ తగ్గించాలని చెప్పని ఇవాళ మన నిరసన కార్యక్రమం తెలియపే విధంగా రోడ్డు రాస్తా రోకో కానివ్వండి, ఇవాళ మా విజ్ఞప్తిని ఏదైతుందో ఇలా ప్రభుత్వాన్ని చేరవేసే విధంగా ప్రజావాణి ద్వారా మరి అందింపజేయడం జరిగింది. కనీసం ప్రభుత్వం ఏదైతుందో ఇవాళ అటువో ఇటువో ఏదైతుందో ప్రభుత్వం కార్మికుల మధ్య సామాన్య ప్రయాణికులు సామాన్య ప్రజానీకులను బలి చేసే విధంగా ఈ పెంచిన ఛార్జీలను తక్షణం ఉపసంహరించుకోవాలని చెప్పని ఇలా జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన మరి ఈ మా డిమాండ్ను ప్రభుత్వం ఏదైతే తక్షణమే పరిగణలోకి తీసుకొని పెంచిన ఛార్జీ తగ్గిస్తుందని చెప్పని పేర్కొంటూ మరి ఈనాటి ఈ నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి ఇందులో పాల్గొన్న జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు లక్ష్మణ్ కుమార్ గారితో పాటుగా వివిధ హోదాల్లో ఉన్నటువంటి ఒక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు, ముఖ్యంగా మా సహకరించినటువంటి ఒక పాత్రికేయ సోదరులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తాను.